బాగానే ఉందన్న, లుక్ అయితే బాగానే ఉంది, సినిమా అయితే బాగానే ఉంటుంది 100%, సాంగ్స్ బాగానే ఉన్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ అయితే డిఫరెంట్ ఉంది కొంచెం ఇప్పుడు దీంట్లో, కానీ బాగానే ఉంటుంది ఇక. డిఫరెంట్ రోల్ అంటే ఇక అది కూడా చూడాలి కదా. సూపర్ హైలైట్ బాగుంది. సుకుమార్ గురించి చెప్పాల్సిన లేదు, తన ఎక్స్పెక్టేషన్ మించి బాగా చూపిస్తాడు. సో ఈ పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారిని ఇంకా డిఫరెంట్గా చూపించారు, చింపేశాడు అసలు, తగ్గేదే లేదు అంటున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, స్మగ్లింగ్ ఆ ఫైట్స్ అది అంతా వేరే, సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. డైరెక్షన్ చెప్పనక్కర్లేదు, సుకుమార్ రంగస్థలం ఎట్లా చింపేశాడో, రామ్ చరణ్కి ఎట్లా స్పెషల్ మూవీ అయిపోయిందో నాకు తెలిసి ఈ మూవీతో అల్లు అర్జున్ కూడా ఒక లెవెల్కి వెళ్ళిపోతాడు. సో ఎనీవే సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫైట్స్ కూడా సునీల్ గారిని విలన్ పెట్టారు, ఆ విలన్ని చూస్తే డైరెక్ట్ చూడనీకే భయంకరంగా ఉన్నాడు. ఇంకా నాకు తెలిసి మూవీలో చింపేస్తారు అనుకుంటా సునీల్ కూడా. ఆ మాస్ క్యారెక్టర్స్ అల్లు అర్జున్ చాలా బాగా చేస్తారు అది మాకు తెలిసిందే, కానీ ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్తో వస్తుంది కాబట్టి ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏది ఆ డ్యాన్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ అది మనం చూడడానికి అల్లు అర్జున్ కానీ టోటల్ డిఫరెంట్. హీరోయిన్ కూడా డిఫరెంట్గా చేశారు, డిఫరెంట్గా ట్రై చేశారు, ఏది కల్చర్ మన విలేజ్ అమ్మాయిలాగా. సో రష్మిక కూడా ఈ మూవీలో స్పెషల్గా తన స్పెషల్ ఇస్తుందని అనుకుంటున్నాం. మూవీ మాత్రం ఎక్స్పెక్టింగ్ సూపర్ డూపర్ హిట్. ఇంకా సుకుమార్ గారి స్క్రీన్ ప్లే అది సూపర్ ఉంటుందన్న, అది విలేజ్ అది మొత్తం ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, ఎర్రచందనం అనేది దానికి సంబంధించింది కాబట్టి సినిమా మాత్రం చాలా బాగుంటుంది అన్న పుష్ప అనేది. ఎందుకంటే సుకుమార్ గారి ఆ క్యారెక్టర్ హ్యాండ్ ఎలా ఉంది కదా, అది అందరూ కామెడీగా చూసుకుంటారు కానీ ఆ సినిమాలో ఆయనకి హ్యాండ్ బాగుందన్నమాట. దానివల్ల క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. ఇప్పుడు పెట్టి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ రోల్స్ మనం ఇప్పుడు సునీల్ గారిని అలా చూడలేదు, ఆయన ఫైవ్ అబ్జర్వ్లా ఉన్నాడు, ఆయన కూడా ఆ రోల్ అలా చూడలేదు, ఎవరిని అనుసూయని కూడా అలా చూడలేదు, ఎవరిని అలా చూడలేదు. అంటే సినిమా మీద ఆయన కథను బాగా నమ్ముకున్నారు. ఇంకా అల్లు అర్జున్ గారు బాగా కష్టపడ్డారు. అల్లు అర్జున్ కూడా మనం కొత్తగా చూస్తున్నాం, ఆర్యా తీసారు ఈయన 10 ఇయర్స్ 13 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు పుష్ప ఫస్ట్ ఆర్యా ఉన్నాడు, ఇప్పుడు పుష్పకి. అంటే అప్పటి నుంచి ఇప్పటికి కథ ఆయన ఏ అల్లు అర్జున్ గారిని ఎలా ఊహించుకొని తీశారో మనం అదే అర్థం చేసుకోవాలి. పుష్ప హిట్ అవుద్దని సినిమా సూపర్ హిట్ అవుద్ది, రష్మిక ప్లస్ అవుద్దని. యాక్టింగ్ పరంగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ వచ్చింది, ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్లు వేరు, ఎవరైనా చేస్తారు కానీ ఈ క్యారెక్టర్ తన యాక్టింగ్ పరంగా నిరూపించుకుంటుందన్న. సునీల్కి ఇప్పుడు ఎలాగా పాపం ఆయన హీరో బ్యాక్డ్రాప్ ఇంకా చేయట్లేదు కాబట్టి క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ సినిమా బాగా ప్లస్ అవుద్దని, ఇంకా ఎక్కువ సినిమాలు రావచ్చని అవకాశం ఉంది నాకు. పుష్ప మూవీ వస్తే ఇంకా బాక్స్లో బద్దలైపోతుంది స్క్రీన్లో, అల్లు అర్జున్కి ఫేస్ టు ఫేస్ చూడలేము ఇంకా ఆ మూవీలో అయితే. ఆ క్యారెక్టర్ అయితే ఎవరి వల్ల కాదు, సంథింగ్ అయితే ఎవరి వల్ల వేసుకోలేరు కూడా సంథింగ్, అల్లు అర్జున్కి ఉన్నంత సినిమా మీద గ్రిప్ ఉన్నంత ఎవరైతే చేయలేరు. డైరెక్షన్ అయితే ఇంకా ఒక మామూలుగా, అసలు డైరెక్టర్కి ఇంకా అల్లు అర్జున్కి లింక్ అయితే ఎక్కడ ఎప్పటి నుంచి ఉంది, ఆర్య 2 నుంచి ఉంది, ఇంకా ఇప్పటికే 10 ఇయర్స్ అయిపోయింది మధ్యలో గ్యాప్. రష్మిక అమ్మో, రష్మిక గురించి అయితే ఇంకా మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ దగ్గర చేస్తుందంటే ఇంకా డాన్సింగ్ అంటే అవి అంటే ఇంకా ఆమె కూడా ఇంకా ఎంత ట్రైనింగ్ తీసుకుని ఉండొచ్చు. ఇంకా సుకుమార్ సార్ ఇంకా అల్లు అర్జున్ అన్న అసలు వేరే లెవెల్, అసలు మనం అసలు మొత్తం తగ్గేదే లే. అంతే ఇప్పటి నుంచి రంగస్థలం మాస్ ఇచ్చి పడేశారు, ఇప్పుడు ఎలాగో పుష్ప ఇచ్చి పడేస్తారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనసూయ గారి క్యారెక్టర్, నెక్స్ట్ సునీల్ గారి క్యారెక్టర్ నాకు తెలిసినంత వరకు అసలు ర్యాంప్ పడిచ్చేస్తుంది. నాకు నచ్చింది ఏ బిడ్డ ఇది నా అడ్డ అసలు వేరే లెవెల్.